బయటిక భద్రాచలంలో పరిస్థితి విధంగా ఉంటే తూర్పుగోదావరి జిల్లా బొబ్బిలంకలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏటిగట్టు కోతకు గురవడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గట్టుకు గండి పడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇసుక బస్తాలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నిలకడగా కనిపిస్తుంది. బ్యారేజ్ ప్రస్తుత నీటి మట్టం 16.60 అడుగులుగా ఉంది. మరోవైపు 175 గేట్లు ఎత్తి 12,49,958 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. కడ్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఎలా అక్కడ వర్కౌట్ చేస్తుంది, స్థానికులు ఏమంటున్నారు? సో విపత్తులకు సంబంధించినటువంటి శాఖ అయితే మాత్రం జిల్లా మొత్తం కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఇదే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక వద్ద ఉన్నాం. ఇక్కడ బొబ్బిలంక వద్ద ఏటుగట్టుకి కిందకి స్వల్పంగా అంటే అక్కడ నీరు చేరిపోవడంతో రాత్రి భయాందోళన గురయ్యారు. కొన్ని కొబ్బరి చెట్లు కూడా గోదావరిలో కొట్టుకెళ్ళిపోయి ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.90 అడుగులు అంటే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 13,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకి వెళ్తుంది. చూసి చూడొచ్చు అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రొగ్లైన్ తీసుకొచ్చారు, పెద్ద ఎత్తున రాళ్లను మట్టి సంచులను తీసుకొచ్చారు. అదంతా కూడా ఏటుగట్టు దగ్గర వర్క్ జరుగుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏటుగట్టుకి యువతలకు సంబంధించి మొత్తం పూర్తిగా నీరంతా కూడా పైకి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ ఒకసారి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఒకసారి మనం చూడొచ్చు. చింతూరు దగ్గర శబరి నది 40 అడుగులు చేరుకుంది. భద్రాచలం దగ్గర ఇప్పటికీ 53 అడుగులు చేరుకోవడంతో భయోందోళన కాదు, దాదాపు వారం రోజుల నుంచి కూడా గోదావరి నిడకలగా లేదు. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతున్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఒకసారి లంకకు సంబంధించి ఏటుగొట్టుకి ఆనుకున్నటువంటి వరద ప్రవాహం ఎంత దూరంలో ఉందంటే ఒకవేళ గనక భద్రాచలం దగ్గర ఇంకా పెరిగి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఈ గట్టు పైకి మనం ఇప్పుడు దృశ్యాల్లో చూసినటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో ఇప్పటికే లంక గ్రామాలు మొత్తం పూర్తిగా నదీ కోతకు గురైనటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. మొత్తం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం వల్ల లంక గ్రామాలకు చేరువయ్యే నేపథ్యంలో నదీ కోత గురుతున్నాయి. మధ్యలో ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా చాలా లోపలికి ఉండేది. కానీ ప్రతి ఏటా కూడా వరద ఉధృతికి రిటైనింగ్ వాల్స్ కానీ అధికారులు రాడు కట్టుబడి కానీ కట్టకపోవడంతో ప్రస్తుతం ఆ పైనుంచి చెట్లకి కింద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కట్టుకుపోయింది. ఆ మధ్యలో ఉందే ములకలంక. ములకలంక గ్రామస్తులంతా కూడా ఇప్పటికే పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక పక్క ఏటిగట్లు పనులు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా ఏటుగొట్ల దగ్గర చేరుకున్నారు. త్వరితగతిన స్థానిక సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఇరిగేషన్ అధికారులు అరెస్ట్ చేయించారు. ఏటుగట్టు పనులను చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ గ్రావిల్తో పాటు కంకర మట్టి తెప్పించి ఇక్కడ ఎవరిని వెళ్ళవకుండా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కూడా ఏటుగొట్టు దగ్గర ఎవరిని వెళ్ళనీయకుండా కంచి కట్టేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే కిందకి వెళ్తే కనుక వరద ప్రవాహం పైకి వచ్చేసింది. ఎవరైనా కిందకి కొట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక, చింతూరు ఎటపాకతో పాటు జలాశయాలు పొంగిపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 4 నుంచి 5 గేట్లను కూడా ఎత్తి ఆ ప్రవాహం అంతా కూడా కిందకు వస్తుంది. ఒకవేళ భద్రాచలం దగ్గర తగ్గిన ఎటపాక చింతూరు శబరి నది తగ్గినప్పటికీ ఇటు కోనసీమ జిల్లా లంక గ్రామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు నుంచి అంటే 12 గంటల నుంచి 24 గంటల నుంచి 48 గంటలు పైబడి ఆ గోదావరి వరదంతా లంకకు చేరి లంక గ్రామ ప్రజలను ఎలక్ట్ చేస్తున్నారు జిల్లా యంత్రాంగం. రైట్, థ్యాంక్ యూ సత్యం.